ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మరి ఆరోగ్యంపైన శ్రద్ధ రావాలంటే గనక మనస్సు నిశ్చలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అలా ఉండాలంటే మనం చేసే పనిపైన శ్రద్ధ ఉండాలి. అలా ఉన్నప్పుడు పని కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది, అప్పుడు మనం ఆరోగ్యంపైన శ్రద్ధ కూడా పెట్టవచ్చు. మరి ఇలా ఉండాలంటే శరీరము మనస్సు రెండు అన్వయించుకుని ఉండాలంటే గనక ప్రకృతి వైద్య విధానాలు ఎంతగానో తోడ్పడతాయి. ఆ విధానాలు ఏంటో ఈరోజు ఎపిసోడ్లో మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా వర్షాకాలం రానే వచ్చింది, ఎండాకాలం సెలవులు అయిపోయాయి, పిల్లలకి స్కూళ్ళు కూడా తీసేశారు. అవి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కూడా స్కూల్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కదా. అవును. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కాన్సన్ట్రేషన్ పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. అసలు డాక్టర్ గారు, మనుషులందరికీ కూడా శ్రద్ధ చాలా అవసరం చేసి ఏ పనిపైనైనా. కొంతమందికి ఏమో వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ, వీడికి శ్రద్ధ తక్కువ అని అంటూ ఉంటారు. అసలు ఇది పుట్టుకతో వస్తుందండి, లేకపోతే ఎలా ఉంటుంది అసలు తేడా? ప్రతి మనిషికి మెదడు ఉంటుంది, ఆలోచనలు వస్తాయి. అందరికీ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లేకుండా అంటే ఏకాగ్రత లేకుండా పుట్టడం అదేదో పుట్టుకతో లోపం అనేది ఉండదండి. మనకి ఇష్టాలు అయిష్టాలు అని ఉన్న దాన్ని బట్టి ఏకాగ్రత కుదరటం అంటే కాన్సన్ట్రేషన్ నిలబడటము, కాన్సన్ట్రేషన్ లేకపోవటం అనేది ఆధారపడి ఉంటుంది. మనకి జన్మత కొందరికి కొన్ని పుట్టుకతో కొన్ని ఇష్టంగా ఉంటాయి, కొందరికి కొన్ని ఇష్టం ఉండవు. కొందరికి చదవటం బాగా ఇష్టం ఉంటుంది, కొందరికి ఆటలు ఇష్టం ఉంటాయి, కొందరికి డ్యాన్సు సినిమాలో నటించడం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఇంకొక దాంట్లో ఉండొచ్చు. తనకి ఇష్టమైన కార్యక్రమంలో కనుక వాళ్ళని దింపినప్పుడు వాళ్ళకి దాని పట్ల ఆసక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఆసక్తి ఉన్న విషయం మీద కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో దాన్ని చదవటమో వినటమో పరిశీలించటమో చేస్తారు. కాబట్టి వాళ్ళకి సక్సెస్ అక్కడ ఉంటుంది. పేరెంట్స్కి కొన్ని ఇష్టాలు ఉంటాయి. మన పిల్లవాడి అభిరుచి మనం కరెక్ట్గా తెలుసుకోలేకుండా తనకి ఇష్టము లేని దాంట్లో మనం దింపినప్పుడు అతనికి అక్కడ ఏకాగ్రత కుదరదు. తనకి ఇష్టమైన పని చేసేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధ ఉంటుంది. అసలు అప్పుడు నిద్ర కూడా రాదు, ఆవలింతలు రావు, బోర్ కొట్టదు. ఎప్పుడైతే శ్రద్ధ లేదో ఆవలింతలు బోర్ కొట్టడం ఇక మనసు అక్కడ నిలవకపోవటం అలాంటప్పుడు అది ఎక్కకపోవటం అలాంటి పనులంటే చిరాకు ఇట్లాంటివి అన్నీ వస్తాయి అన్నమాట. అంచేత ఈ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది మన ఇష్ట అయిష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇక్కడ లోపమేమీ కాదు. మరైతే డాక్టర్ గారు, చాలా మంది చెప్తూ ఉంటారు ప్రాణాయామం చేసిన వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది అని. యోగా కూడా దీనికి తోడ్పడుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు మీరు. అవునమ్మా. మరి ఇది ఎంతవరకు తోడ్పడుతుంది అంటారు? ఇది చాలా కరెక్ట్. మనిషికి వ్యాయామం లేకపోతే బద్ధకం వస్తుంది. వ్యాయామం లేని వ్యక్తికి, కాస్త కాన్సన్ట్రేషన్ లేని వ్యక్తికి ఆవలింతలు ఎక్కువ వస్తాయి. ఆవలింతలు ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే మన బ్రెయిన్ వేడెక్కినప్పుడు దాన్ని చల్లార్చడానికి ప్రాణవాయువు ఎక్కువ కావాలి. ఆక్సిజన్ శాతం కొంచెం తగ్గుతున్నప్పుడు కూడా ఆవలింతలు ఎక్కువ వస్తాయి. అందుకని ఇమీడియట్గా నోరు తెరిచి ఎక్కువ తీసుకుంటాం. అందుకని ప్రాణాయామం, వ్యాయామాలు, ఆసనాలు ఇట్లాంటివి చేసినప్పుడు రక్త ప్రసరణ శరీరంలో బాగా జరగటంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మెదడు కణాలకు బాగా వెళుతుంది. కణజాలానికి ముఖ్యంగా మెదడులో గాలి, నీరు, ఆహార పదార్థాలు ఈ మూడు బాగా చేరటం వల్ల అవి చాలా చురుగ్గా ఉంటాయి. అంచేత కాన్సన్ట్రేషన్కి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. అందుకని యోగా ప్రాణాయామం చేసినప్పుడు స్పెషల్గా మెదడుకి రక్త ప్రసరణ మరియు ప్రాణవాయు సంచారం బాగా జరిగేటట్టు ఈ ప్రాణాయామ విద్య పర్టికులర్గా ఉపయోగపడుతుంది. శ్వాస సంబంధంతో లింక్ ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై బాగా వెళ్ళటం ద్వారా బ్రెయిన్ అన్నిటికంటే ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీనికి తోడు ధ్యానం కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే మానసిక ఒత్తిడిని తగ్గించి మనసు ఎక్కడ పెడితే అక్కడ నిలవటానికి కారణమయ్యే ఏకాగ్రత ధ్యానం చేసినప్పుడు అనవసరమైన వాటిని తొలగించుకునే టెక్నిక్ తెలుస్తుంది. అవసరమైన వాటిలో మనసు పెట్టడం టెక్నిక్ తెలుస్తుంది. ఈ టెక్నిక్ని నేర్పించేదే ధ్యాన పద్ధతి. అందుకని యోగము అంటారు. యోగము అంటే శరీరం ఎక్కడుంటే మనసు అక్కడే స్థిరంగా ఉంటే దాన్ని యోగము అంటారు. శరీరం ఒక చోట ఉంటుంది, స్కూల్లో బల్ల మీద ఉంటుంది, మనసు క్రికెట్ మీద సినిమా మీద ఉంటుంది, వియోగము అంటారు. పిల్లవాడు ఫెయిల్ అవుతాడు. అందుకని సక్సెస్కి ఫెయిల్యూర్కి ఈ కాన్సన్ట్రేషనే అతి ముఖ్యం. మరి డాక్టర్ గారు, నేను ఎక్కడో చదివాను నిద్రకి ఏకాగ్రతకి కూడా సంబంధం ఉంటుందంట కదా. ఇన్ని గంటలు నిద్రపోతే ఇంత ఏకాగ్రత ఉండడం అలా ఉంటుందండి? చాలా. ఇప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు అట్లాగే మనకి ఏదన్నా
ఫంక్షన్స్ అప్పుడు నిద్ర, పెళ్ళిళ్ళప్పుడు నిద్ర ఉండదు. నెక్స్ట్ డే మీ మైండ్ ఎట్లా ఉంటుంది చూసుకోండి. ఎందుకు అంటే మెదడు పనిచేసేటప్పుడు మెదడులో కణజాలం అంతా కూడా వ్యర్థాలు విడుదల చేస్తూ ఉంటాయి. ఆ వ్యర్థాలు మైండ్ పనిచేస్తున్నంతసేపు పేరుకుపోతూ ఉంటాయి. ఈ పేరుకునే మోతాదును బట్టి మన మైండ్ వీక్ అవుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మనం నిద్రపోతామో మెదడు కణాలు రిలాక్స్ అవుతున్నప్పుడు కొత్తగా వ్యర్థాలు తయారు కావు. పాత వ్యర్థాలు ఏవైతే పోగయి ఉన్నాయో అవన్నీ నైట్ టైం రెస్ట్లో బాడీ క్లీనింగ్ మెకానిజం స్టార్ట్ చేస్తుంది కాబట్టి బ్రెయిన్ సెల్స్లో ఉండే టాక్సిక్ వేస్ట్ మెటీరియల్ని, ఎలిమినేషన్ చేయాల్సిన వ్యర్థాలన్నింటినీ కూడా రిమూవ్ చేసేసి బ్రెయిన్ సెల్స్ని రేపు ఉదయానికల్లా మళ్ళీ రీఛార్జ్ చేసి ఫ్రెష్గా పెడుతుంది. అందుకని బ్రెయిన్ సెల్స్ రెస్ట్లో బాగా సెల్ ఫోన్ ఛార్జ్ అయినట్టు ఛార్జ్ అవుతాయి. ఛార్జ్ అయిన బ్రెయిన్ కాన్సన్ట్రేషన్తో పనిచేయడానికి సహకరిస్తుంది. డిశ్చార్జ్ అయిన బ్రెయిన్ లో కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తుంది. అందుకని చివరికి స్ట్రెయిన్ అయినప్పుడు నా మైండ్ ఈరోజు పనిచేయట్లేదు, రేపు రొద్దున చేద్దాంలేండి, అటు కాపేయండి అంటున్నారు కదా, కారణం అదనమాట. అందుకని కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలంటే మంచిగా పడుకోవటం అతి ముఖ్యం కూడా. మరి డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఎక్కువ గంటలు నిద్రపోతే ఏకాగ్రత పెరుగుతుంది అని అన్నారు, అలాగే ప్రాణాయామం లేదా యోగా చేస్తే కూడా పెరుగుతుంది అని అన్నారు. ఇవి రెండింటికే పెరుగుతుందా లేదంటే తీసుకునే ఆహారం బట్టి కూడా ఉంటుందంటారా? ఆహారం అతి ముఖ్యం అమ్మా. ఉడికిన ఆహారాలు కాన్సన్ట్రేషన్ లోపించేటట్టు చేస్తాయి. ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు కాన్సన్ట్రేషన్ పెంచుతాయి. ఇది ఎలా అంటానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 4 పూరీలు తిని 2 ఇడ్లీ తిని ఆఫీసులో కానీ స్కూల్లో కానీ కూర్చున్నారనుకోండి, మీ మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి? మబ్బుగా ఉంటుంది, అవునా కదా? చాలా మంది బల్లల మీద నిద్రపోతారు. ఆఫీసుల్లో కూడా కొంచెం వెళ్ళాక 1 గంట 1.5 గంట కొంచెం డల్గా అనిపిస్తుంది. కారణం ఆహారం. అదే పండ్లో నట్సో, సలాడ్సో, ఏ జ్యూసో ఇట్లా ఏదైనా తీసుకూర్చున్నారనుకో న్యాచురల్ ఫుడ్, అప్పుడు చూడండి ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ ఫుడ్ పెడితే ఇక్కడ ఫ్రెష్గా కాన్సన్ట్రేషన్తో మీరు వర్క్ చేయటానికి ముందుకెళ్ళటానికి బ్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది ఫుడ్. ఉడికిన ఆహారాలు, దేవిన ఆహారాలు, బాగా మాడినవి, నిల్వన్నవి ఇట్లాంటివన్నీ హెవీ డైజెషన్, ఇవన్నీ మనం తీసుకున్న ప్రాణవాయువుని ఎక్కువ లాగేసుకుని అరిగించుకోవడానికి వాడేసుకుంటాయి. ఫ్రెష్ ఫుడ్ అనుకోండి, న్యాచురల్ ఫుడ్ అనుకోండి, దాని నిండా ప్రాణవాయువు ఉంటుంది. వాటిని తిన్నప్పుడు మన మైండ్కి వెళ్లాల్సిన ప్రాణవాయువు బాగా వెళుతుంది. మనం పీల్చుకున్న ప్రాణవాయువు కూడా శరీరానికి పుష్కలంగా అందుతుంది. అందుకని ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా ఉంటాం. అంచేత మనం తినే ఆహారం యొక్క ప్రభావం మన మనసు మీద ఉంటుంది. బ్రెయిన్ అంతా 60% ఫ్యాట్తో ఉంది. మరి మనకు కావాల్సింది మెయిన్గా ఫ్యాట్ ఫుడ్ బ్రెయిన్కి కావాలి. అందుకని మంచి ఫ్యాట్స్ అంటే కొబ్బరి, వాల్నట్స్, డ్రై నట్స్, అట్లాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫ్లాక్స్ సీడ్స్, పుచ్చగింజల పప్పు, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా బ్రెయిన్ సెల్స్ బాగా పనిచేయటానికి బాదం పప్పులు చాలా బాగా పనికొస్తాయి అన్నమాట. ఇలాంటి నట్స్ని బాగా తినడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనకి ఎక్కువ గంటల సేపు ఉంటుంది అన్నమాట. విన్నారు కదండి, మన శ్రద్ధ ఏకాగ్రత పెంచుకోవాలంటే గనక డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలు, సూచనలు, ఆహార నియమాలు పాటిస్తే మనం చేసే పనిపైన శ్రద్ధ ఏకాగ్రత కుదిరి త్వరగా సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా ఒక సంజీవన లాంటి హెల్త్ టిప్ని అందిస్తారా? స్త్రీలలో ఎక్కువ ఉండే సమస్య, పురుషుల్లో 30% ఉంటే స్త్రీలలో 70% ఉండే సమస్య. ఓకే, మూత్రంలో మంట. పోసేటప్పుడు మూత్రం పచ్చగా, చిక్కగా, ఘాటుగా వస్తుంది. పోసేసి వచ్చాక కూడా 5-10 నిమిషాలు అక్కడే చురు 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 అంట, మైండ్ కుదరలేకుండా అక్కడికే వెళుతూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు నాకు వేడి చేసింది, నాకేదో పడలేదేమో నిన్న తిన్నది అని వాటి మీద నిందలేస్తారు. కానీ ఆ మూత్రంలో మంట అలా రావటానికి కారణం ఏమిటంటే మనలో నీటి శాతం తగ్గినప్పుడు ఆ తక్కువ యూరిన్ తయారవుతుంది. ఆ తక్కువ యూరిన్లో కిడ్నీలు విసర్జించే వ్యర్థాలు, యూరియా, యూరిక్ యాసిడ్, ఎక్సెస్ సాల్ట్స్, కొన్ని కెమికల్స్, ఇవన్నీ యూరిన్లోకి వదులుతాయి. నీటి శాతం తక్కువ మూత్రంలో ఉన్నది, వ్యర్థాల శాతం ఎక్కువ. అందుకని మూత్రం ఘాటు ఎక్కువ ఘాటుగా ఉంటుంది. స్ట్రాంగ్ యూరిన్ పాస్ అయ్యేటప్పుడు ఆ మూత్రనాళం లోపల పొరలు, అంచులు కూడా, కణజాలం కూడా ఈ ఘాటుకి ఇరిటేట్ అవుతాయి. అలా ఆ లోపల భాగాలన్నీ మండుతుంటాయి అన్నమాట. ఈ మంటకు కారణం తక్కువ యూరిన్, పచ్చటి చిక్కటి యూరిన్ రావటం. మరి దారగా యూరిన్ ఎక్కువ మొత్తంలో తెల్లగా రావాలి. ఇప్పుడు కూడా రోజులు ఎప్పుడు పోసినా మీరు అలా పోయాలి. అలా పోయాలంటే
నీళ్ళు ఎక్కువ లోపల మిగలాలి. శరీరానికి నీళ్ళు లోపల ఎక్సెస్గా మిగలాలంటే మీరు నీళ్ళు ఎక్కువ తాగాలి. అంచేత మంచినీళ్ళని స్త్రీలు రోజులో 4 లీటర్లు త్రాగటానికి ట్రై చేయండి. మగవారైతే 4.5 లీటర్ల వరకు త్రాగితే సరిపోతుంది అన్నమాట. ఇలా నీళ్లు త్రాగినప్పుడు శరీర అవసరాలని నీళ్లు అందించి ఇంకా ఎక్సెస్ అవుతుంది కాబట్టి నాకు అక్కర్లేదు అని ఈ నీళ్లను ఎక్కువగా బయటకు పంపించే ప్రయత్నంలో మన కిడ్నీలు ఈ నీళ్లను బయటకు పంపిస్తూ ఈ నీళ్ళల్లో పెట్టి పనికిరాని వ్యర్థాలను కిందకు పంపించేస్తూ ఉంటాయి. నీళ్లు త్రాగటం యూరిన్ పాస్ చేయటం వల్ల అది ఎక్కువ వ్యర్థాలు బయటకు వెళ్ళిపోయి మీ రక్తం పరిశుభ్రంగా ఉంటుంది. అందుచేత మూత్రంలో మంట తగ్గాలంటే పంచదార నీళ్లు, మజ్జిగ, ఏదో లస్సీలు, ఇంకా కూల్ డ్రింక్సు, ఇంకా నిమ్మకాయ షోడాలు, సగ్గుబియ్యం జావా తాగటం కాదు. నీళ్లు తగ్గి వేడి చేస్తున్నట్టు లక్షణాలు వచ్చాయి కాబట్టి ఈ సమస్యకి ట్రీట్మెంట్ అవన్నీ కాదు, నీరు చాలకొచ్చిన సమస్యకి నీరే మందు. అంచేత మంచినీళ్ళు మనం చెప్పే పద్ధతిలో ప్రతిరోజు 4 లీటర్లు తగ్గకుండా త్రాగి ఈ మూత్రంలో మంట సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోగలరు. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులకి ఒక స్పెషల్ రెసిపీ, ఒక కేక్ రెసిపీ చూపిస్తున్నారు కదండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అలాగే చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? మేగడ అంటే అతి కమ్మగా ఉండే పదార్థం. మేగడలో కొలెస్ట్రాల్ ఉంటుందని అందరు భయపడుతుంటారు. ఒక కోడిగుడ్లో ఎంత కొలెస్ట్రాల్ ఉంటుందో ఎల్లోలో, 1/2 కేజీ మేగడలో అంత కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే, అంత తక్కువ ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి మేగడతో చేసిన కేకులు అంటే, మీకు తెలుసు. మరి పిల్లలకి మనకి బలాన్ని, మంచి టేస్ట్ని ఇచ్చే మలై కేక్ చూడండి. మలై కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్, పాలని బాగా మరగ కాసి దగ్గరకు వచ్చిన తర్వాత తయారైన కండెన్స్డ్ మిల్క్ 1 కప్, పాలు 1/2 కప్, తేనె 1 కప్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, బాదం పప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్, గుమ్మడి గింజల పప్పు 1 టేబుల్ స్పూన్, యాలకపొడి 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. ముందుగా మనం బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసేసి అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కొద్ది కొద్దిగా వేసాం, పుల్ల పెరుగు ఇందులో కొంత వేసాం, ఇక పాలు కూడా ఇందులో పోస్తున్నాం అన్నమాట. కేక్లోకి పంచదార బదులుగా మనం తేనె వేస్తున్నాం. ఇక ఇందులో గుమ్మడి గింజల పప్పు, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, యాలకపొడి కొద్దిగా, వీటన్నిటిని పూర్తిగా కలిసేటట్లు ఇలా కవ్వంతో కానీ, చేత్తో కానీ, మోటార్తో కానీ అట్లా పూర్తిగా ఎంత బాగా కలిపితే కేక్ అంత గుల్లగా మంచిగా వస్తుంది. పూర్తిగా కలిసిన తర్వాత ఆ పిండిని కేక్ ట్రేలో పోసేసాం. బేక్ చేయకుండా స్టీమ్తోనే కేక్ని మనం ఉడికిస్తాం. అప్పుడు అడుగున నీళ్లు పోసేసి దానిపైన ఈ కేక్ ట్రే పెట్టేసి 1/2 అవర్ మూత పెట్టేసి అట్లా కేక్ ఉడికిస్తాం. ఉడికిన కేక్ తీసుకొచ్చి పక్కన ఉంచుకుంటాం. ఇక పైన డ్రెస్సింగ్ చేయటానికి 2 టేబుల్ స్పూన్స్ మల్టీగ్రెయిన్ పిండి మనం తీసుకుని 2 టేబుల్ స్పూన్ హనీ వేసేసేసి కొంచెం పాలు కలిపేసేసి బాగా కలపాలి. ఇలా చేసి మనం పక్కన పెట్టుకుంటాం. ఇక పాలని బాగా మరిగిన కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం. అలా తీసుకున్న కండెన్స్డ్ మిల్క్ని కొంచెం వేడి చేసేసి వేడెక్కిన తర్వాత అందులో ఈ తేనె, మల్టీగ్రెయిన్ పిండి కలిసిన మిశ్రమాన్ని ఇందులో పోసేసామన్నమాట. కొద్దిగా మంట పెట్టుకుని మీడియంలో కొద్దిగా మరిగించాలి. ఒక 5 మినిట్స్ అట్లా మరిగించేస్తే కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది, క్రీమ్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ ఉడికిన కేక్ మీద కాస్త ఫోర్క్ తీసుకుని రంధ్రాలు అట్లాంటివి మనం పెట్టాలి, గుచ్చితే రంధ్రాలు కేక్ మీద పడతాయి అన్నమాట. ఈ క్రీమ్ అంతా లోపలికి వెళ్ళటం కోసం అట్లా మనం రెడీ చేస్తున్నాం. పాలతో తేనె వేసి తయారు చేసిన ఆ క్రీమ్ కొద్దిగా వేడి తగ్గే వరకు బయట చల్లారనిచ్చి వేస్తే కొద్దిగా చిక్కబడుతుంది. అప్పుడు ఈ కేక్ పైన హోల్స్ పైన మనం ఆ మిల్క్ క్రీమ్ని అట్లా పైన డ్రెస్సింగ్ చేయాలి. మొత్తం కేక్ అంతా ఆ క్రీమ్తో కవర్ చేసేస్తాం. చూసారు కదా మలై కేక్ మేగడతో ఎలా టేస్టీగా సిద్ధమైందో, చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇది. కేక్స్ అనేవి ఆరోగ్యానికి హాని లేని విధంగా మనం చేసుకుంటున్నాం, కానీ ఇందులో హాని లేనివి లేదని నిత్యం తినేవి మాత్రం కాదు. అలాంటి పని ఎప్పుడు చేయకండి.
అకేషన్గా తినాలి. ఎందుకంటే ఇవి మందపాటి పాత్ర పెట్టి 45 నిమిషాల సేపు బేక్ చేస్తున్నాం కేక్ని, అంత హీట్కి ఇట్లా చేసేసరికి పోషకాలు ఎక్కువ పోతాయి, లాభాలు ఏముండవు. కాబట్టి ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసుకునే ఇలాంటి కేక్స్ కూడా లిమిట్ పెట్టుకోవాలని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చూసారు కదండి మలై కేక్ తయారు చేసుకునే విధానం ఏంటో. మరి సాధారణంగా అయితే కేక్లన్నీ చాలా అనారోగ్యకరమని ప్రకృతి వైద్య నిపుణులు అందరూ కూడా దూరం పెట్టమని అంటూ ఉంటారు. మరి ఇలా ఆరోగ్యకరంగా కేక్ చేసుకుంటే గనక ఆహారానికి ఆహారం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు మీ సొంతమవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం మన రోజు ఎన్నో యోగాసనాలు, వ్యాయామాలు కూడా నేర్చుకుంటున్నాం కదా. మరి ఈరోజు డాక్టర్ గారిని అడిగి కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం కోసం ఏదైనా ఆసనాలు లేదా వ్యాయామాలు ఉంటాయేమో కనుక్కుందాం. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకుల కోసం మలబద్ధకాన్ని తగ్గించేలాగా ఏవైనా ఆసనాలు కానీ వ్యాయామాలు కానీ చూపిస్తారండి? తప్పనిసరిగానమ్మా. కొంతమందికి నా ప్రేగుల్లో కదలికలు ఇవ్వండి, అక్కడ ఏదో మందకోడిగా ఉందండి కదలిక అంటుంటారు. మరి అలాంటి మందకోడిగా ఉన్న ప్రేగుల్లో కదలికల్ని చురుగ్గా కదిలేటట్టుగా చేయటానికి ఉపయోగపడే కొన్ని స్పెషల్ ఎక్సర్సైజులు ఉంటాయి. అది వక్రాసన, ట్విస్ట్, స్పైనల్ ట్విస్ట్. ఈ రెండు రకాలుగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ ప్రేగుల్లో కండరాలు బలపడి మలభాగాన్ని త్వరగా కిందకి గెంటడానికి చక్కగా న్యాచురల్ శక్తి వాటికి లభిస్తుందన్నమాట. అలా మేలు చేసేవి చూడండి. ముందుగా స్పైనల్ ట్విస్టింగ్కి ఉపయోగపడే వ్యాయామం, వెళ్ళకేలా మనం అట్లా పడుకున్న తర్వాత ఎడమ కాలుని అట్లా మడచేసేయాలి, కుడి కాలుని అట్లా స్ట్రైట్గా చాపుంచాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమ మోకాలను అట్లా పట్టుకుని కుడివైపుకి ఎడమ మోకాలు నేల కానేటట్టు ఇట్లా మనం చేతి సపోర్ట్తో బెండ్ చేయాలి. మెడ ఎడమ చెయ్యి ఎడమ వైపుకి అట్లా తిప్పి ఆ భంగిమలో ఉంచుతాం. ఈ రకంగా స్పైనల్ ట్విస్టింగ్ చేయటం ద్వారా ప్రేగుల్లో కండరాలు బలపడి చక్కగా సుఖ విరోచన అవటానికి మంచిగా స్పైనల్ ట్విస్టింగ్ ఉపయోగపడుతుంది. ఇట్లా ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు, తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకుని ఇప్పుడు మరో ప్రక్కకి చేస్తారన్నమాట. ఈసారి కుడికాల్ని అలా మోకాల దగ్గర మడిచి లేపి ఎడమ చేత్తో కుడికాల్ని ఎడమ వైపు కానేటట్టు మనం అలా బెండ్ చేసేస్తాం. మెడను చేతిని కుడివైపుకి ఇట్లా పెట్టేసి ఇదే భంగిమలో కదపకుండా ఉంటాం. చాపిన కాలు స్ట్రైట్గా ఉండాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ట్విస్టింగ్లో చక్కటి ఫలితం వస్తుంది అన్నమాట. ఉండగలన సేపు ఇట్లాగే కదలకుండా ఉంటాం అన్నమాట. ఇట్లా ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు. ఇప్పుడు వక్రాసన ట్విస్టింగ్ మరో పద్ధతి చూడబోతున్నాం. స్ట్రైట్గా కూర్చున్న తర్వాత కుడి కాలుని పట్టుకుని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ మోకాలుకి ఇటువైపుకి కుడి పాదాన్ని ఆనిచ్చాలి తీసుకొచ్చి. కుడి చేత్తో కుడి కాలుని అట్లా నెట్టుకుంటూ ఎడమ చేతిని వెనక్కి ఆనిచ్చి ఎడమ వైపుకి మనం తిరిగి అదే భంగిమలో కదపకుండా ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడు ప్రేగులకి మంచి కదలికలు, ఆ ప్రేగుల ఖండాలు బలపడి కదలికలు మెరుగవుతాయి. కదలికలు బాగా ఉంటే సుఖ విరోచన అవటానికి, మలబద్ధకం తొలగిపోవటానికి మంచి లాభం చేకూరుతుంది అన్నమాట. ఇట్లా ఉండగలన్నసేపు ఆ భంగిమలో కదపకుండా ఉంటాం. ఆ తర్వాత తీసేసి కాళ్ళు చాపుకొని రిలాక్స్ అయ్యాక మరో ప్రక్కకు ఇప్పుడు వక్రాసన ట్విస్టింగ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి కుడివైపు దాటించి మోకాల దగ్గర ఎడమ కాలుని నుంచో పెడతాం అట్లా. ఈసారి ఎడమ చేత్తో ఎడమ కాలుని అట్లా నెట్టుకుంటూ ఈ మెడని నడుముని కుడి చేతి వైపుకి ట్విస్ట్ చేస్తాం అన్నమాట. ఈ కుడివైపుకి అట్లా ట్విస్ట్ చేస్తున్నప్పుడు బాగా ప్రేగులకి మంచి లాభం చేకూరుతుంది అన్నమాట. ఉండగలన్నసేపు అదే భంగిమలో కదపకుండా ఉంటాం. తర్వాత తీసేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. మలబద్ధకాన్ని నివారించుకోవటానికి ఆహార నియమాలు, నీళ్లు త్రాగే విధానం, వ్యాయామాలు ఈ మూడు తోడు చేసి మన మనసుని మోషన్ అవ్వాలనే సంకల్పం కాస్త నీళ్లు తాగిన తర్వాత చేసినప్పుడు ఆశించిన విధంగా తక్కువ టైంలో సుఖ విరోచన అవుతుంది. అంచేత అన్నిటినీ కలిపితే తప్ప మలబద్ధకాన్ని జయించలేం. కాబట్టి శ్రద్ధ పెట్టండి. చూసారు కదా మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళు చేయాల్సిన ఆసనాలు లేదా వ్యాయామాలు అంటే ఏంటో,
మరి ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన ఆసనాలని వ్యాయామాలని చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఏకాగ్రత గురించి ఎంతో చక్కని విశ్లేషణ అందించారండి. సాధారణంగా అందరూ ఏకాగ్రతకి ఆరోగ్యానికి సంబంధం ఏంటి, అది పుట్టుకతో వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఏకాగ్రతగా ఉండే అవకాశం ఉంటుంది, ఎంత ఏకాగ్రత ఉంటే అంత ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ విషయాన్ని ప్రేక్షకులందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ సమయాన్ని కేటాయించి ఈ విలువైన విశేషాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూశారు కదండి, ఈరోజు ఆరోగ్యభరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.